పనిలేని మంగలి పిల్లి తన కొరికాడు అన్నది సామెత. ఇటువంటి సామెతలు ఇప్పుడు వినిపిస్తే కొంతమందికి అభ్యంతరకరంగా ఉండవచ్చు, కానీ సామెతలో ఉండే జాతీయతను బట్టి ఈ సామెతను ఉపయోగించాల్సి వచ్చింది. అది అలా ఉంచితే ఇప్పుడు పనిలేని లాక్డౌన్ వల్ల పనిలేని వారు ఏం చేస్తున్నారు అంటే న్యూస్ పేపర్లు చదువుతున్నారని ఒక సర్వే తేల్చింది. నిజానికి న్యూస్ పేపర్లను ఇంతకుముందు చదివేవారు ఇంకా మరికొంత ఎక్కువసేపు ఈ సమయాన్ని న్యూస్ పేపర్తో వెచ్చిస్తున్నట్లుగా ఎవాన్స్ ఫీల్డ్ అండ్ బ్రాండ్ సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహించిన టెలిఫోనిక్ సర్వేలో తేలింది. ఈ సర్వేలను మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది పాఠకుల్లో అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఒక సంకేతంగా మాత్రం భావించవచ్చు. లాక్డౌన్ వల్ల పనిలేని వారు పత్రికలతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఈ రీడర్షిప్ సర్వేలు చేయటం ద్వారా ఈ పత్రికలో ఏ పత్రికలను చదువుతున్నారు, పత్రికతో ఎంత సమయాన్ని పాఠకులు ఖర్చు చేస్తున్నారు, అలాగే ఏ శీర్షికలు చదువుతున్నారు, ఏవి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి, పత్రికతో ఎంత సమయాన్ని గడుపుతున్నారు అనేవి రీడర్షిప్ సర్వేల ద్వారా తేల్చడం తేలికే. కానీ లాక్డౌన్ సమయంలో మీడియా చాలా ఒత్తిడికి గురవుతోంది. న్యూస్ పేపర్లు, పత్రికలు ప్లస్ టీవీ ఛానల్స్ కూడా వ్యాపార ప్రకటనలు ఆగిపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక పట్టత్వం సన్నగిల్లి తమ అస్తిత్వానికి మనుగడకు ప్రమాదం ఏర్పడిందన్న విషయాన్ని వారు గుర్తించారు. పత్రికల్లో వ్యాపార ప్రకటనలు అసలే రావటం లేదు, అలాగే టీవీ ఛానల్స్లో కూడా వ్యాపార ప్రకటనలు బాగా తగ్గిపోయాయి. పత్రికల సర్క్యులేషన్లో రీడర్షిప్ కూడా పడిపోతున్నది, పాఠకులు పత్రికలతో ఉండే సమయం తగ్గిపోతున్నది. ఆ సమయంలో లాక్డౌన్ వచ్చింది, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద సమాచారం తెలుసుకోవటమే కాకుండా ప్రజలు ఇప్పుడు డిజిటల్ సమాచారం కంటే పత్రికల్లో ప్రింట్ మీడియాలో వచ్చిన సమాచారానికి ఎక్కువ విలువ ఇస్తున్నట్లు, ఎక్కువ విశ్వసనీయత ఉన్నట్లు భావిస్తున్నారు, సర్వేలు చేసిన వారు చెప్తున్నారు. న్యూస్ ప్రింట్ మీడియా తన విశ్వసనీయతను పెంచుకోవటానికి ఈ విధంగా చెబుతున్నది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మరాదని, ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తలకు విశ్వసనీయత ఎక్కువని సర్వేల్లో చెబుతున్నారు. లాక్డౌన్ కంటే ముందు గంట కన్నా ఎక్కువసేపు పత్రికలు చదివేరు శాతం 16 కాగా ఇప్పుడు 38 పెరిగింది. అంటే ఏ పని లేకుండా పత్రికలతో సమయాన్ని ఎక్కువసేపు ఖర్చు ఎక్కువసేపు వ్యయం చేస్తున్నారు, ఎక్కువసేపు గడుపుతున్నారు. సగటున పత్రికా పఠన సమయం 38 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెరిగింది. నిజంగా 60 నిమిషాలు పత్రికలు చదవటానికి అందులో ఏమైనా సమాచారం ఉంటున్నదా అంటే దాన్ని కొంచెం సందేహించాలి. అలాగే విలువైన సమాచారం కానీ పాఠకులకు పనికి వచ్చే సమాచారం కానీ ఉంటుందా అంటే దాన్ని కూడా సందేహించాలి. పత్రికలు ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా ట్రివియలైజ్ అయిపోయినాయండి. అంటే ప్రజలకు విలువైన సమాచారాన్ని కానీ పరిశోధన చేసిన సమాచారాన్ని కానీ అందించకుండా కేవలం పనికి మారిన సమాచారాన్ని అందించే సాధనాలుగా మీడియా మారిపోయింది. అందువల్లనే వాటితో సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదు. చాలా యూరోపియన్ దేశాలలోనూ అమెరికా వంటి దేశాలలో కూడా పత్రికలను చదివేవారే లేరు. పత్రికలు క్రమంగా ఇండియాలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. వారు తమకు నచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి వార్తలను తెలుసుకోవటం, సమాచారాన్ని తెలుసుకోవటము జరుగుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా పాఠకులకు నిజంగా ఏం కావాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కరోనా వైరస్ అంటూ చెప్పటం వల్ల పాఠకులు ఎక్కువసేపు టీవీ చూస్తారని అనుకుంటున్నారా, టీవీలను కట్టేసి ఇతర వైపు మళ్ళీపోతున్నారు. ఇదేదో ఈ సర్వేలో కొంచెం ఎక్కువ సమయాన్ని టీవీకి పేపర్లు చదవటానికి ఉపయోగించినంత మాత్రాన పత్రికలకు ఇదేం శుభవార్త కాదండి. పత్రికలు సమూలమైన మార్పులు చేసుకోవటానికి తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంది, లేకపోతే పత్రికల మనుగడకు మీడియా మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది.